హాయ్ వెల్కమ్ టు టీవీ వైరస్ దెబ్బతో ప్రజలు ఏటీఎం నుంచి నగదు తీసుకోవాలంటేనే భయపడిపోతున్నారు అత్యవసరం అయితే తప్ప ఏటీఎంలకు వెళ్లడం లేదు గత రెండున్నర నెలలుగా ఇదే పరిస్థితి నెలకొంది అయితే దీనికి ప్రత్యాన్వయం కూడా అధికారులు ఆలోచించడం లేదు ప్రతి ఏటీఎం దగ్గర శానిటైజర్లు లేక రక్షణ చర్యలు తీసుకోవడం అంత సులువు కాదని ఇలా చేయాలంటే సిబ్బంది అవసరం కూడా ఉంటుందని అధికారులు అంటున్నారు సిబ్బందితో చేయిస్తే అది బ్యాంకులపై భారం అవుతుందని వారు అంటున్నారు గతంలోనే సిబ్బంది లేని ఏటీఎంలను చాలా బ్యాంకులు ఏర్పాటు చేసుకుని నిర్వహణ ఖర్చును జీరో చేసుకునే పనిలో పడ్డాయి వైరస్ ప్రభావంతో ఇప్పుడు దేశంలో ఉన్న డెబ్బై వేల ఏటీఎంలు ఇకపై కొత్త రూపు సంతరించుకోనున్నాయి ఏటీఎం నుండి మనీ డ్రా చేసుకునేందుకు కొత్త విధానాన్ని అందుబాటులోకి తీసుకురానుంది బ్యాంకింగ్ రంగం పెట్రోల్ బంకులు వ్యాపార సంస్థల్లో క్యూఆర్ కోడ్లతో యూపీఐ పిన్ విధానంలో నగదు బదిలీ సాగించడం పెద్ద ఎత్తున మొదలుపెట్టారు తమ సెల్ ఫోన్ ద్వారా ఈ పనిని వినియోగదారులు సులువుగా సాగించడం నోట్ల రద్దు నుంచి మొదలైంది ఇక ఇదే పద్ధతిలో ఏటీఎం యంత్రాల వద్ద క్యూఆర్ కోడ్ ద్వారా నగదు వచ్చేలా సాఫ్ట్వేర్ సిద్ధమవుతుంది ఏ విధానంలో వినియోగదారులు ఏటీఎం మిషన్ ముట్టుకోకుండానే తమకు అవసరమైన నగదును తీసుకునే వీలుంటుంది ఫలితంగా వారు మిషన్ దగ్గర ఉండే ప్యానల్ బోర్డును టచ్ చేయాల్సిన పని ఉండదు త్వరలోనే ఈ విధానం అన్ని మిషన్స్కు ఏర్పాటు చేసేందుకు కార్యాచరణ సిద్ధమవుతుంది దీంతో వైరస్ వ్యాధి నిరోధానికి కీలకమైన బ్యాంకింగ్ రంగం మరో ముందడుగు వేసినట్లేనని పలువురు నిపుణులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు ఈ క్యూఆర్ కోడ్ విధానం ఎప్పటి నుండి అమల్లోకి వస్తుందనేది మాత్రం బ్యాంకింగ్ రంగం ఇంకా స్పష్టత చేయలేదు